జాతీయ స్థాయి అండర్-21 మిక్స్డ్ నెట్బాల్ పోటీలు ఘనంగా ముగిశాయి. మొదటి స్థానాన్ని పంజాబ్ జట్టు గెలుచుకోగా రెండో స్థానంలో దాద్రా నగర్ హవేలీ క్రీడాకారులు నిలిచారు. దేశవ్యాప్తంగా నెట్బాల్ క్రీడను ప్రాచుర్యం చేసే లక్ష్యంతో కరీంనగర్లో టోర్నీ నిర్వహించామని ఆర్గనైజర్స్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో తొలిసారిగా జాతీయ నెట్బాల్ పోటీలు జరిగాయి. కొత్తపల్లిలోని ఆల్ ఫోర్స్ ఈటెక్నో పాఠశాలలో రెండు రోజుల పాటు ఈవెంట్ నిర్వహించారు. తెలంగాణ మిక్స్డ్ నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో పంజాబ్ జట్టు ట్రోఫీ గెలుచుకోగా రెండో స్థానంలో దాద్రానగర్ హవేలీ టీం, మూడో స్థానంలో తెలంగాణ ఉత్తరప్రదేశ్ జట్లు నిలిచాయి. రెండో రోజు సాయంత్రం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో నెట్బాల్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి నరేంద్ర శర్మ, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా నెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమేశ్వరరావు, వివిధ రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. నెట్బాల్ జాతీయ క్రీడలను పాండిచ్చేరిలో నిర్వహించనున్నామని నెట్బాల్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి నరేంద్ర శర్మ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా ఆట ఉండాలని, ఆ దిశగా క్రీడాకారులు ప్రయత్నించాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యేందుకు మరింత శ్రమించాలని అన్నారు. ఇండో సింగపూర్ మ్యాచ్లకు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపారు. कोई चीज आपके ऊपर लादते हैं, छोड़ते हैं, आपसे अपेक्षा करते हैं, तो वो चीज़ पहले हमें भी अपने ऊपर उतारनी चाहिए. और ये तय हो गया है, नेक्स्ट चैम्पियनशिप में सभी सेक्रेटरीज एक स्पेशल यूनिफॉर्म में होंगे. ये फाइनल हो गया है. सभी सेक्रेटरीज मीटिंग में बैठेंगे तो एक यूनिफॉर्म में होंगे. वो यूनिफॉर्म भी तय हो गई है, वो कर दी गई है. ऑफिशियल्स तो वेल डिसिप्लिन है ही, मेरे में तो कुछ कहना नहीं चाहता, वो रहते हैं. तो अब हमारे ऊपर भी అయితే ఎడ్యుకేషన్ ఐటీ రంగంలో కానివ్వండి, అన్ని రంగాలలో కూడా వాళ్ళ క్యాబినెట్లో కూడా ఇప్పుడు అమెరికన్ క్యాబినెట్లో కూడా మన ఇండియన్స్ ఉన్నారు, అంతగా ఎదిగినాం. అయితే ఆటలలో కూడా మన ఒక క్రికెటే కాదు, ఇలాంటి మీ చిన్న వయస్సు లోపల కూడా బాగా ప్రాక్టీస్ చేసి మనము నేషనల్నే కాదు ఇంటర్నేషనల్లో కూడా ఆడి మన సత్తాను చాటాలని నేను కోరుకుంటున్నాను అన్నట్టు.